వేగం వేగువనే కాళ్యమునందించి గోదావరికి వెళ్ళి స్నానము గావించి యుద్ధపుండ్ర దారణము వేగముగా ముగించి సూర్యోదయముకు సరికి ఎల్ల స్వామి రామాయణమును తీసుకుని మండపమునకు పారాయణమునకు తయారుగును. తరువాత 11 గంటలకు ముగించి లేచి ఇంటికి వెళ్ళి భగవద్ ఆరాధన గావించి భుజించును. మధ్యాహ్నము కొంచెం విశ్రమించి మళ్ళీ 2 గంటల వరకు ప్రారంభించును. సూర్యాస్తమయం వరకును పారాయణం చేసి ముగించును. ఒక్కొక్క దినమున రేలందు లెక్క ప్రకారం చదువు వరకు కొంత త్రొద్దు కూడా పోయేది. మొత్తమునకు పూర్వరామాయణం అంతకు 4 రోజులకు ఒకసారి పారాయణమైపోవలేను. రాత్రులందు స్నానము నుంచి భోజనం ఆచరించి వెంటనే పరుండున అవకాశం మొదటి 2-3 దినముల వరకే చిక్కినది. 2 రోజులకుసరికి స్వామి బ్రహ్మతేజము ఆకర్షణ బలము వలన తద్గ్రామవాసులు స్త్రీ పురుషులు పెక్కులు పరిచితులై పగటి స్వామికి మాట్లాడుట తీరని కథమున రాత్రులందు భోజనముకు సరికి వచ్చి బస నిండునట్టు పరివేశించుచుండిరి. కొలది రోజులు ఏవేవో భగవద్విషయములను చెప్పి పెద్ద రాత్రులు ఎందు రామాయణము స్వామి పురాణమే చెప్ప మొదలెడెను. క్రమముగా 200-300 జనము ప్రతిదినమును వచ్చి పురాణమున ఆనంద కోలాహలముగా వెలుచుండిరి. స్వామి పురాణ వచో శైలి అది వరకు జగత్తును ఎచ్చడము లేని కొత్త రకము. పెద్ద ఘట్టములు మొదలైన చోట్ల ఒక్కొక్క కేక పెట్టుచుండ సభాంతరాళముల దగ్గరెళ్ళిపోవచుండెడిది. సందర్భానుసారముగా వారు పొదువి పెట్టెడి అనంతములైన హాస్యరస అసాపాదక గాథలకు శ్రోత్రులు నవ్వి పడిపోవలసినది. ఆ అమృతవాకు ప్రపంచమున ఆ నాణ్యతో చూడబోము. స్వామి మహిమను భద్ర శిఖరివాసులెల్లరూ అచిరకాలమునై గుర్తించి వారికి వసులేది. పగలు సూర్యోదయం మొదలుకును సూర్యాస్తమయం వరకును పారాయణము చేసి మరల రాత్రులు 8 గంటల నుండి 12 గంటల వరకును సింహగర్జన చేయొచ్చు. పురాణము చెప్పవలేనన్న ఎవరి తరము? మరి ఒకడైన గుండె బగిలి సావడే స్వామి వజ్ర శరీరము. అర్జాహుతులు వేసిన కొలది స్వామి విజృంభించి పోవును గాని అలసటి చెంది విరమించుడే అన్నది వారి జీవితమున లేదు, లేనేలేదు. కోదండ దీక్షాగురుడై భగవంతుడు వారి భుజముల నర్తనము గావించుచుండును. వాడే వచ్చి వలసి ఉండడిచే వానని సర్వకాల సర్వదేశ సర్వావస్థల ఎందో రక్షించుకొనుచుండెను. కానీ స్వామికి ఇంత పని చేయుచుండను లెక్కలేక ఉండను. అతడి నిరువురు శ్రీ వైష్ణవులు స్వామికి స్నేహితులైరి. వారిలోనొకరు స్వామి 4 దినములకు ఒకసారి రామాయణ పారాయణము చేయుచున్నానగా నమ్మక ఒక రోజున వచ్చి పారాయణ క్రమమును పరీక్షించి చూచను. పారాయణము స్పష్ట స్వరమై ఎడుదుడుకులు లేక గంగా ప్రవాహము వలె శరవేగమున పోవుచుండను. అంత నా వైష్ణవుడు స్వామి శక్తికి నివ్వెరపాటు నుంది వారి పాండితి శక్తిని గూర్చియు వాచా శోభను గూర్చియు తపో మహత్వమును గూర్చియు 100 వేనోండ్లు పొగడెను. ఇట్టు పారాయణము నిరాఘాటంగా స్వామికి సాగిపోవుచుండెను. సీతమ్మగా భగవల్లీలలు కడు విచిత్రములు. మహాత్ముల కాలముననే మహాత్ములను సృజించి సంఘటించుచుండును. స్వామి పారాయణ రామాయణ పారాయణ చేయు కాలమున అతడు సీతమ్మ గారని ఒక మహాభక్తురాలుండెను. ఆమె కొండ మీద రామచంద్రస్వామికి ఒక మహత్తరమైన తులసి తోట వేసి నిత్యమును దాని నుండి వలసినంత తులసి దళమును పువ్వులను తెచ్చి పెరుమాళ్ళు కర్పించును. ఆమె క్రింద నుండి మోసుకొని పోయి కడవలతో తోటకు నీరు పోయిను. తులసి కైంకర్యము రామునకు అనర్చుడు తప్ప అన్యలోక మెరుగని తపస్విని ఆమె. బంగారు వంటి శరీర ఛాయ కలిగి ఉండేదట. ఆమె ఏలూరు ప్రాంతవాసిని, బెలమ జాతికి చెందినది. భర్త చిన్నతనమునందే పోయేను. 25 సంవత్సరముల వయసులో నేను కొంతమంది బంధువులతో కలిసి అందరి వల్లనే రామును దర్శించి పోవలేనని భద్రాచలమునకు వచ్చను. తిరిగి పోవలేనను ప్రయత్నించుండగా కనులు కానరాక ఎడలు చెమటపట్టి కాళ్ళు అంటుకొని పోయినట. ఇది ఏమయని ఆమె విచారించుచుండగా అప్పుడు ఆవేశముఖమైన రామచంద్రస్వామి వారు నీకు ఐహిక భోగములు అనుభవించు మార్గము తప్పిపోయినది. కావున యావజ్జీవమితదేయండి, నాకు నిరంతరము తులసి కైంకర్యము చేయవలేను. అట్లుంటివా సరే, లేకున్న నీ గది ఇట్లుండవలసింది అని చెప్పాను. అందున ఆమె భగవంతుని అంగీకారమైన వస్తువునైతిని కదా అని ఎనలేని సంతోషమునంది. స్వామి, నాకెంతకంటే కావలసినదేమున్నది? నీ సేవకు మించిన పురుషార్థమేమి గలదు? నీకు నీవై గ్రహించి ఇట్టి మహాభాగ్యము లభింపగా పోగొట్టుకుని తుచ్చ సంసారమును ఎవరికో దాసీత్వమును అనదింపవలసిన గతి నాకేలా పట్టవలేను, అట్లే ఎందునని నమస్కరించను. వెంటనే అది వరకు కలిగిన దేహ వికారములను నీవు నాకు సమసిపోయాను.
అంతరామ భద్రాచలమునే నిలిచిపోయెను. బంధువులు చేయనది లేక ఇండ్లకేగిరి. పిమ్మట నామె కొండ మీద ఒక మహత్తరమైన తులసి వనమును వైచి పెంచి ప్రతిదినమును ఆ దళములు పుష్పములు స్వామి కర్పించుచుండును. నిత్యమును భగవన్ నివేదిత ప్రసాదము ఆమెకు సరిపడినట్లు రాఘవేశ్వరుని ఆజ్ఞ చొప్పున తెచ్చి ఇచ్చడివారు. ఆ ప్రసాదమును భుజించుడయు తోటపని చేయడే ఆమె కర్తవ్యము. వయసులో నుండుడిచే వలన నామకు నెల నెలకు రజస్వలయ్యి కొండ దిగి 4 రోజుల వరకు క్రిందికి ఉండవలసి వచ్చను. మరల 5వ రోజున పోయి చూడగా మేకలు ఒడ్లు తోటనంతయు పాడు చేసి ఉండడివి. అది చూసి సహింపలేక ఆ మహాభాగ ప్రభుత్వకుని సన్నిధానమునకేకి ప్రభు దాన్ని ఇంటికి పోనీయవైతివి. ఇచ్చట నుండి నీ ఆజ్ఞ ప్రకారము అనదింప సాగనీయవైతివి. నేనిప్పుడు ఏమి చేయవలయను? ప్రతి నెలా నేను వాకిటి నుండి కొండ దిగిపోవట మరలో వచ్చినప్పటికీ తోట నాశనమై ఉండుటయో జరుగుతున్నది. ఈ బయటి నుండి మిడిమేలమేమిటి నాకు? నీవేమి అశక్తుడువా? ఈ దినముతో నాకు ఈ ప్రతిబంధకమును తీసివేయము, లేకున్నా నా బాధకు మెతి లేదని ప్రపత్తి చేశాను. అది ఏతుదా? మరలా ఆమె బయటికి పోవలసిన పని లేకపోయాను. కైంకర్యము నిర్విఘ్నముగా సాగిను. చూచిదరా భగవద్ వ్యాజుకరణం ఒక్కొక్క ఆత్మ మీద ఎట్లు ప్రసరించును. అందరి వలనే చూచిపోవచ్చుటేమో. ఆమెను బలవంతముగా దైవము తన సేవకు నియోగించుటేయేమో. ఎంతటి భాగ్యము! సైముగా రాముని చేకూరబడి ఆ రఘు ప్రదీపుకుని నిత్యదాస్య మణరింప నా సాధ్వి పురాకృత సుకృత పరిపాకం ఎంతని వచింపవచ్చును. బ్రహ్మాది దేవతలు నిరంతరము వరణించు మొక్కులు గైకొనక పలుకకయుండు దైవం ఒక్కొక్క పనికిరాని వ్యక్తిని తనకు తానై వలచి వచ్చి దాన్ని పట్టుకొని వేలాడుచుండును. అట్టి వారి భాగ్యమే భాగ్యము కదా. సీతమ్మ గారు మహాకోపం గలది. ఒక్కొక్క రోజు నేది అయిన తప్పు చూసి అర్చకుల మీద చెలరేగి తిట్టను ఆరంభించడిదట. అందరూ నట్లే తలలు ఉంచుకొని పోగలసిందే కానీ మారు మాట్లాడ వీలు లేదు. గడగడలాడవలసింది. ఆడకి ఏమి చేయుదురు? ఆమె రామచంద్రస్వామి వారి సొంత మానసి. ఆమెను చెనక ఎవరికి సాధ్యము? నిజముగా కోపం వచ్చి తిట్టిన ఆ పని జరిగి తీరును. శ్రమ ప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్తి తేజ. శాంతి ప్రధానులైన తాపసులయందు లోకదాహకమైన తపస్తేజశక్తి నిగూఢముగా నడిగి ఉండును అన్నాడు కదా కాళిదాసు. కావన ఎల్లరూ ఆమె చూసి భయపడేడు వారు. రామకైంకర్యము తక్క రామకు రుచించున్నది ప్రపంచం వేరుండు లేదు. ఆమె దేహ సంబంధులు ఎప్పుడైనా భద్రాచలం వచ్చడి వారట. ఒకటి 2 రోజులున్న తర్వాత సీతమ్మ గారు చీకాకుపడి మీ మూలమున నా తోట ఎంతయో పాడైపోయిన దేహండి దిగండి అని వారిని కొండ దిగు కొట్టి వచ్చాడట. వారును మా సీతమ్మకు మాపై అనురాగం పోయినని అనుకొనుచు వగచి వెళ్ళిపోయాడు వారట. అట్టి పరమ విరక్తి ఆ మహాభాగ స్వామి రామాయణ గడ్డపు దోషుడు. స్వామి రామాయణ పారాయణమునకు వెళ్ళినప్పటికీ సీతమ్మ గారు భద్రాచలము చేరి రామకైంకర్యమును ఆరంభించి 30 సంవత్సరములు గడిచినది. నెల్లూరు ప్రాంతవాసి అయిన ఒక రెడ్డి మహావిరాగి భగవద్భక్తుడు సీతమ్మ గారి వల్లనే భద్రాచలమునకు వచ్చి అతను నిలిచిపోయాను. ఆయన పేరు ఏమో గాని పెద్ద గడ్డము ఉండడుచే ఆయనను జనులు గడ్డపు దాసుడని వ్యవహరించడు వారు. నిజమైన రామభక్తుడగడిచే భద్రాచలమున సీతమ్మ గారికి ఆ విరాగికి దగ్గగా కలిసాను. ఇద్దరును కలిసి తోటపని చేయుచుండెడి వారు. తులసి పువ్వులు కోసి రామును కర్పించుటకు గడ్డపు దాసుడు సీతమ్మ గారికి మంచి తోడాయను. సీతమ్మ గారిని వదిలి గడ్డపు దాసుడును ఆయన్ను వదిలి ఆమెయు నొక్క క్షణమైన నుండలేరు. ఇరువురును తోటలోని కుటీరమును బడి ఉండేది వారు. సీతమ్మ కంటే గడ్డపు దాసుడు చాలా పెద్ద, స్వామి కంటే సీతమ్మ గారు చాలా పెద్ద. స్వామి వెళ్ళినప్పటి గడ్డపు దాసుడు లేడు, పరమపదించరు. ఎక్కడి ఏలూరు ప్రాంతవాసిని వెలమ సీతమ్మ గారు, ఎక్కడి నెల్లూరు గడ్డపు దాసుడు, ఒకరినొకరు విడిచి బ్రతుకు లేకుండాడేమో. ఎక్కడి సంబంధమిది? భగవద్ దాస సంబంధమే కదా. అంతకంటే మిగిలిన సంబంధమేమీ ఉన్నది? అసలు గడ్డపు దాసుడు గోచి మాత్రం ధరించి ఉండడి వాడట. పైన ఒక కంబళి, ఇది ఆయన వస్త్ర సంభారం. కౌపీనం ఎప్పుడు జీర్ణమైన అప్పుడు ఓయి ఆరవయసి ఉన్న సీతమ్మ గారి చీరలో కొంత చించుకొని గోచిపెట్టుకుని వచ్చి, ఒరే సీతయ్య నీ చీర చింపుకొని గోచిపెట్టుకున్నాను రా అని సీతమ్మ గారితో చెప్పాడు వాడట. అంతనామే అయ్యో అన్నయ్య, అంతకంటే కావలసినది ఏమున్నది? నీ ఉండబట్టి కదా చీర చించి గోచి పెట్టుకుంటువి. లేకుండా పెట్టుకుని వారెవరు? మంచి పని చేసేదివని ఆనందించడిదట. వయస్సున పెద్ద అవుట చే సీతమ్మ గారు ఆయన గడ్డపు దాసుడు అన్నయ్య అని పిలిచడిది. ఎక్కడి అన్నయ్యయో ఎక్కడి చెల్లెలు? భగవద్దాస్య రస వైభవము.
సీతమ్మ గారు ఒక్కొక్క రోజున ఏదేని ఒక చిన్న విషయమున వద్ద కోపపడి గడ్డపు దాసుని దిట్ట చెలరేగడిది. కోపం వచ్చిన ఇక నాకు ముందు వెనుకలు ఎండడిది కాదు. పాపం ఇక నా గడ్డపు దాసుడు ఓహో ఈవేళ మా విశ్వామిత్రుడు చెలరేగినాడు ఇక బ్రతుకులు లే భారము లేదని మెల్లగా కొండది ఎచ్చటకో పోయి ఏ గోదావరి తీరమన్ను భగవద్ధ్యానము చేయుచుండెడు వాడట. సీతమ్మ గారి కోపము ఒక గంట మాత్రమే ఉండును. తరువాత హృదయం హిమ శీతలము ఉత్తమస్య క్షణం కోపం అని మహాత్ములకు ఎవరికైనాను అంతే. ఎంత త్వరగా అది వచ్చునో అంత త్వరలో పోవును. వచ్చినప్పుడు మాత్రము తాటియాకు మంటయే. పిమ్మట సీతమ్మ గారు తన కోపమును దానే పశ్చాత్తాపడి కొండదిగి యూరి వెంట కనబడిన వారి నెలని వేళ మా గడ్డపు దాసుడన్నయ్య ఎచ్చట నేను కనిపించినాయని అడుగుచు వెదకి వెదికి చివరికి ఎచ్చటను పట్టుకొనిది. పట్టుకొని ఆయన కౌగలించుకొని అన్నయ్య నా కోపం నీవు ఎరగవా. ఏదో నోటి ఉగ్రత వలన నాలుగు కేకలు వయసినంత మాత్రము నిట్లు నిట్లు అలిగి వద్దువా. నన్నేమీ అయి పమ్మని ఇట్లు వచ్చి తిరిగి ఎంత వృద్ధిపోయినది. ఇంతవరకు భోజనము లేకపోయేరా వెళ్ళదుమని నీకు ఆయనకు చాలులేవమ్మా తల్లి. నీ ఇక నీ కోపం భరించలేను. భరింపలేక ఇతడి ఎచ్చటను తలదాచుకొని ఇంతమన్న వచ్చి ఇచ్చటను బ్రతుకునీయ నీయకుండా వచ్చిదివా. భోజనమా నా బూడిదయ్య భోజనము చేసినట్లయినది. ఇక మాత్రం నేను రాను. రుణం ఈనాటితో నీకు నువ్వు నాకు నువ్వు తీరిపోయేదని విసుక్కొనుచు వెళ్ళిపోవచుండగా నామే అడ్డము పోయి కౌగలించుకొని కడుపును తలబెట్టి బోరున ఏడ్చుచు నికన మాత్రము తిట్టను. నీవు వెళ్ళిపోయిన నేను క్షణమైన బ్రతుకుగలనాయని ఎన్నియో విధముల బ్రతిమాలగా నన్ను సావనయువు బ్రతుకునీయువు ఏమి చేయుదును. సరే పదా అని ఆయన తిరిగి రాగా వెంట పెట్టుకున్న సీతమ్మ గారు ఆనందమును నడచి పడుచూ వెళ్ళి అప్పుడు గడ్డపు దాసునకు భోజనం పెట్టిందట. మరల మామూలుగా తులసి కైంకర్యము ఇరువురును కలిసి చేర్చుండడు వారు. కానీ నాలుగైదు నెలలు గడిచేసరికి సీతమ్మ గారు కోపపడుట గడ్డపు దాసుడు అలిగి వెళ్ళుట ఆయనను వెతకి బ్రతిమాలి ఆమె మరల తీసుకొని వచ్చుట మామూలే. సారిసారికు ఇంక తిట్టనని చెప్పి మరల యథాపూర్వకంగానే కోపించుచున్నది కదా అని ఆయనయూ వెళ్ళిపోడు. ఆమెయూ అయ్యో తిట్టిది కదా మరల నెట్లు తీసుకొని వస్తున్నాయని ఎవరకుండదు. ఒకరిని విరిచి మరి ఒకరు ఉండలేదు. క్షణేపి తేయద్విరహోది దుస్సహ అన్నట్టు మహాత్ములు వారు అట్టివారు ఒకరిని విడిచి మరి ఒకరు బ్రతకగలరా. విడిచిపోయిన మరల అట్టి వారు ఎచ్చక లభింతురు. స్వభావో దురతిక్రమ అన్నట్టు పాపం ఆమె ఏమి చేయును. కోపం వచ్చినప్పుడు ఆపుకొనలేదు. అట్టి వారికి అట్టి కోపము ఉండటి శోభగానే ఉండును. ఒకసారి భద్రాచల రామచంద్రస్వామి వారి మీదనే దేనికో ప్రసన్నుడై పలుకులేదని అలిగి సీతమ్మ గారు నీకు చేసది ఈ చాకరీనే దివ్యక్షేత్రమున ఏ మూర్తికి చేసిన నేను గడతీరలేను. పోనీ నీవేనా నాకు శిష్టాది గురుడవు వెళ్ళిపోవచున్నానని బయలుదేరి చెర్లయ్యను యొక్క యూరికి ఏగేసట నృసింహస్వామి ఆలయమునందు కళ్యాణ మండపమున మీద పరున్నదట. నిద్రపట్టగానే రామచంద్రస్వామి వారి కలలో కనపడి నేను ఉండమని చెప్పినదెక్కడా నీవిచ్చటి గేలవచ్చితవని జుట్టు పట్టుకుని లాగి మండపం మీద నుండి కిందకు బడవేసినట. అంతనామె మేల్కొని చూసేసరికి ఎత్తైన మండపం మీద నుండి తాను క్రిందపడి ఉండను. కానీ శరీరం మనకు దెబ్బలు తగులేదు. అప్పుడు ఆమె మరల భద్రాచలమును చేరును. ఆహా భగవద్ అంగీకారం ఆమె ఎందు ఎంత పట్టుదలతో ఉన్నదో చూచితరా. గడ్డపు దాసుడు ఒక దినమున ఉదయమునందే లేచి అలవాటు చొప్పున గంబడి భుజమున వేసుకొని గోదావరికి స్నానమునకు పోవుచుండెనట. అప్పుడు క్రొత్తగా ఒక బెంగాలు దేశపు బ్రాహ్మణుడు భద్రాచలమునకు వచ్చి మిఠాయి దుకాణమును పెట్టి ఉండెను. అతడు క్రొత్తగా నెల్లు కట్టుకొనుచు ప్రక్కనే గోదావరికి పోవుచున్న గడ్డపు దాసుని చూసి గడ్డపు దాసుడు నీవును ఆ సీతమ్మయు కొండ మీద నల్లరాతకి ఏల సేవ చేసెదరు. నా ఇంటి పనికి మీ ఇద్దరును రెండు చెరి యొక్క ఆరణాల డబ్బులు ఇచ్చేద్దనని పరిహాసమాడను. ఇప్పుడు నువ్వు కోపమెరంగని మహానుభావుడవు నాకు కొండ మీద నల్లరాతికేల చాకరీ చేసెదరన్న మాట వినగానే ఎడలు తెలియనంత కోపం వచ్చను. వచ్చి వెనుకకు తిరిగి ఏమిటిరా నీ ఇప్పుడు పూసిన కోత కొండ మీద నల్లరాతికి సేవ చేయుతున్నామా. సరే నీ ఇల్లు కట్టి గృహప్రవేశమైన 15వ రోజున నీ ఇల్లు తగలబెడకపోయిన కొండ మీదది నల్లరాయియే. మేము చేయు పని వృధయే. 16వ దినమున నేను నువ్వు సీతమ్మయు నీకు కూలికే వచ్చదము. అప్పుడు ఆరణాలు డబ్బులిచ్చదవు గాని తగలబడిపోయినా అది నల్లరాయి కాదనియు వాడు దైవమనియు నెరుగుమని పలికి కోపావేశమున సే కన్నులు ఎర్రనైపోవా త్వర త్వరగా పోయి స్నానం చేసి ఇంటికి వచ్చి సీతమ్మ గారితో చెప్పాను. అవురా బ్రాహ్మణులకు ఎంత
మదమెక్కినది. ఎంత మాట అన్నాడో ఆమె మండిపడెను. బ్రాహ్మణుడు గృహము కట్టుకొని అందు ప్రవేశించెను. 15వ రోజున మిఠాయి వండుచుండగా మధ్యాహ్న సమయమున నా ఇంటికి అంటుకొని తగులుబడిపోయాను. చేసిన సమయంతో వ్యర్థమాయను. డబ్బును నష్టపడను. నష్టపడదా మరి? అంత మదమిలుగుచ్చను. సర్వసంగ పరిత్యాగము చేసి లోకాతీతులై లోకముతో ప్రసక్తి లేక వర్తించు తాపసులతో తనకేం పని? ఆ మాత్రము భగవత్ బలము వారి ఎందు లేని ఎడలని రేయిపవళ్ళు వారు చేయు పనికి అర్థమేమున్నది? వారికి ఈ లోకమున ఎవరు సహాయపడు వారు లేరు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడవలసినదేనా? వారికి లోకమున అశక్తులైన మనుషుల సహాయమేలా? బ్రహ్మతేజో బలం బలమని తపోబలమునకు మించిన బలమేమి గలదు? సాధురేగిననింక నిల్వరాదురన్న అని వారి నిగ్రహము కలుగకుండా నుండవలిగను గాని కలిగిన పెదప ఊరకపోవున. ఇట్లే మూడులు పెక్కురు మహాత్ములు జోలికి పోయి అనవసరముగా తత్కోపాక్తి గంధనములగుతుందురు. పాపం బ్రాహ్మణుని కా దెబ్బతో కన్నుల కాహరము దిగిపోయిను. మంచి జ్ఞానము కలిగను. జీవితములో మరలా అట్టి దైవదోషణం అతను చేయలేదు. భగవద్భక్తులన్నను పెద్దలన్నను తగు జాగరూకతో ప్రవర్తించను. స్వామి పారాయణ సమయమున బ్రాహ్మణుడు అచ్చటనే ఉండెను. గడ్డపదాసుడి దెబ్బ అతన్ని క్షణే క్షణే మేలుకొల్పుచునే అన్నది కాబోలును. స్వామి విషయమున అత్యంత భక్తి శ్రద్ధలు చూపి వర్తించను. సీతమ్మ గారి బృందం. సీతమ్మ గారును సీతమ్మ గారని స్వామియు భగవద్ అంతరంగులని పరస్పరము ప్రథమ దర్శనమునే గుర్తించరి. ఉన్నంతకాలమును వారి స్నేహం అత్యంతముగా పెరిగిపోయి తీరికి చిక్కినప్పుడెల్లా వచ్చి పారాయణ మంటప మటకు దగ్గర గుడిచే సీతమ్మ గారు స్వామిని సందర్శించుండేది. ఒక్కొక్క రోజున ఆమె హితులైన వారిని ప్రోగు చేసుకొని వచ్చి రాత్రిపూట స్వామి చెప్పు రామాయణము విని ఆనందించి ఈ సమయమున గడ్డపు దాటుడు అన్నయ్య కూడా లేకపోయగదా అని ఆయన సంగతులు వచ్చించి దుఃఖపడుచుండేది. స్వామిలు ఆమె ఆశ్రమములకు తరచుగా వెళ్ళుచుండెడు వారు. స్వామి అందామెకు గురుభావం కుదిరెను. స్వామి నామె అయ్యగారు అని పిలిచేది. దురాచారులైన అర్చకుల సాంగత్యం వలన ఆ కాలంలో వల్లది నివసించుచుండేదట. అది మంచి వయస్సులోనున్నది. కొంత రూపం గలది కూడా. దుర్వర్తనము గలది ఒకటి చేదానని చూసినప్పుడల్లా సీతమ్మ గారికి మంట. అందువలన నదియు సీతమ్మ గారన్న స్పర్ధతో నుండేది. కానీ చాటును ననవలసిందే కానీ అది సీతమ్మ గారి ఎదుట పడలేదు. పరమని చేయిన దానికి సీతమ్మ గారికి ఎక్కడ పోలిక? వల్లదియు భగవద్భక్తుల మహాత్ములైన కొంత విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఉన్నట్లు నటించుకుండేది సీతమ్మ గారు. తన సంబంధులైన వారెవరైనా దానితో మాట్లాడినా నూరుకొనదు. స్వామికి ఈ సంగతి తెలియదు. సీతమ్మ గారు ఒక్క ఎక్కడ చూచునోయని వారు భయపడుచుండగా అది భక్తురాలు వలె స్వామికి నమస్కరించి పారాయణ సమయమున అప్పుడప్పుడు ఏదో ప్రసంగం చేయవచ్చడిది. సీతమ్మ గారి భయం వలన అది అడిగిన ప్రశ్నకు క్లుప్తముగా సమాధానం చెప్పి వెంటనే వారు పని వారు చూసుకొని చుండెడి వారు. ఇది చూసిన సీతమ్మ గారు అప్పుడప్పుడు స్వామితో పురాణ కాలక్షేపమందు మాట్లాడుచూ అయ్యగారు మీరును రంగనాయకమ్మక్కయ్య వెంకట సుబ్బ వెంకటమ్మక్కయ్య భద్రదాసు నేను మనమంతయు ఒక పార్టీ గొల్లదానిది ఒక పార్టీ మీరు గొల్లదాని పార్టీలోనికి వెళ్తారా నేను సహించినది లేదు అని అనుచుండెడ్డట. స్వామియు అహో అయ్యో ఆ దరిద్రపు ముండతో నాకేం పని గలదమ్మా వచ్చి ఏదో అడిగిన సమాధానం వేయకుని నన్ను గర్వమని లోకం ఆక్షేపింపునని భయంతో మాట్లాడితే గాని లేకుండాతో దానితో మాకేం పని అని దాని పార్టీ బూడిద పార్టీ ఆ పార్టీలోనికి నేనెట్లు పోవుదని సమాధానం చెప్పుచుండెడు వారట. ఇట్లుండగా ఒక దినమును స్వామి పారాయణ ఆచరించుచుండగా ఆ వల్లది అయ్యగారు భగవత్ ప్రసాదమును తీసుకొని రామ నివేదితమైన కొబ్బరి ముక్కల ప్రసాదమును ఆలయం నుండి తెచ్చి ఇచ్చారు. స్వామి అప్పుడేమి చేయవలేని ఆయన విచారించి భగవత్ ప్రసాదము ఈరాగా తిరస్కరించడం అపరాధము అట్టని తీసుకున్న సీతమ్మ గారు చూసినేమో అనుసు ఆమె ఊరుకొనదు. కర్తవ్యమేమో అని ఆలోచించి కానిమో భగవత్ ప్రసాదము ఎలా అనాదరింపవలేదని భయం భయంగా తీసుకున్నాను. సీతమ్మ గారు తోట ఆటకు ఆశ్రమములకు ప్రక్కనే ఉన్నది. ఏదో పని మీద బయటకు వచ్చిన సీతమ్మ వల్లదీచిన ప్రసాదమును స్వామి గ్రహించడ చూడనే చూశాను. ఆమె చూచుట స్వామియు గ్రహించను వల్లది వెడలిపోయాను. సీతమ్మ గారి కోపావేశమును వడలు తెలియటలేదు.
అందువలన స్వామి పారాయణ మంటపం కడగను తోటకడగను వల్లెవాటుగారెను మూడు పర్యాయములు తెలియను. సీతమ్మ గారి కోపమున తెలిగించి స్వామి ఆహా ఈవేళ ఏదో మూడునని అనుకొనుచు కానిమ్ము మరల మంటపం వైపునకు వచ్చిన ఆమెతో ఏమిటి సీతమ్మ గారు వల్లెవాటలు వల్లెవాటలుగా తిరుగుతున్నారు అనెను. అది వరకే కోపమును ఇతరులు వెడల గ్రక్కవలయనాయని సీతమ్మ గారు ఆ మాటలతో మండిపడి ఏమిటా ఎత్తుబారం నేను ఒక దాన్ని బ్రతికి ఉన్నాను పనికి మాలిన దాన్ని నాకు అసలు కోపం వచ్చిన మంచి దానని కాదు వల్లదాని ప్రసాదం చూసినప్పటికీ ఓడలు ఉప్పొంగిపోతున్నదేమండి అని విసురుకొన్నాను. భగవత్ ప్రసాదమని ఈరాగా తిరస్కరించడం మంచిది కాదని గ్రహించదనమ్మా అని పలికి ఇక నాది సమయము కాదని స్వామి ఊరుకుండెను. సీతమ్మ గారు ఆశ్రమమును ప్రవేశించను. కొంతసేపటికి ఆమె కోపమంతయు చల్లారిపోయాను. మరలా అయ్యగారు ఈవేళ చాలా ప్రొద్దెక్కినది పారాయణం ఇంకను కాలేదేమి అనుచు ఆమె వచ్చను. ఈ మాట కోప వైఖరి లేదు. అప్పుడు స్వామి ఆహా ఇప్పటికి తగ్గిపోయినది కోపమని ప్రసాదమును తీసుకునడం కారణము చెప్పి కొంతబడి ప్రసంగించను. సరే అట్లాగటండి అని ఆమె ఆనందపడుచు వెళ్ళిపోయాడు. స్వామికిని సీతమ్మ గారికిని నొకరిని చూసిన ఒకరికి ఎంత భక్తియో ఎంత ఆనందమో ఎంత ప్రేమయో అంత భయము ఉండేది. సీతమ్మ గారి కోపము 103 డిగ్రీల వేడిలోనున్న స్వామి కోపము 104 డిగ్రీల వేడి కలది. రామ కైంకర్య నిరతురాలామె రాఘవేశ్వరుని సేవా కైంకర్య నిరతుడు స్వామి లోకముతో పడలేని పరమ విరక్తి ఆమె జగత్తును తృణీకరించి బ్రహ్మర్షి ఆయన తనకు తానై రామునిచ్చే తులసి కైంకర్యమునకు గ్రహింపబడిన యోగిని సీతమ్మ భక్తి సిద్ధాంత సామ్రాజ్యమున ప్రపంచమున విరజుమ్ముడకు స్వయముగా రఘుత్తమును చేయి గైకొనబడిన పరమహంస వెంకటదాస స్వామి. స్వామి యందు మరి ఒక్కడు తేజస్సు ఎక్కుడు తేజస్సు తపము విద్యాశక్తి ఆహా అట్టి మహాత్ములు అకల్మష రామభక్తులు జగమున నెచ్చటనైన చూతమన్న దొరకరు దొరకరు. ధర్మపుర నివాసియు ఆఫీర వంశజాతుడు అయిన యొక్క వైరాగి భద్రదాసన్న అతడు అప్పుడు అతడు నివసిస్తున్నాను. అతడు రామభక్తుడే కానీ జ్ఞాన వికాసము లేకయున్నాను. అతడును స్వామిని ఆశ్రయించి వారి బోధల వలన చైతన్యమునందు స్వామి వెంట తిరిగి వచ్చినప్పుడు పూడివాడకు వచ్చను. అతనికి పెండ్లి గిండి లేదు. స్వామి పాదాశ్రయణమున అతడు నిరంతర రామపాద ధ్యానం ఆచరించుతూ పవిత్రుడాయన. స్వామి చేసిన పరిచయము వలన ఈ దేశమునందు కూడా ఆయనను ప్రజలు మిక్కుటముగా పూజించరి. కానీ ప్రకృతి బలీయసి కదా ఈ మధ్యకాలంలో కొంత జ్ఞానభ్రష్టత నుండి చెడును మరలా ఇప్పుడిప్పుడే బాగుపడినట్లు తెలియచున్నది. ఇట్లు సీతమ్మ గారు వారి బృందము భద్రదాసు మొదలైన భగవద్భక్తులతో రైలంద భగవత్ కథా కాలక్షేపము ఆనంద కోలాహలముగా స్వామి పారాయణము గావించుచుండెను. 2 మాసములు గడచను. విషాద లేఖ. స్వామి భద్రశిఖరి వెళ్ళినప్పుడు రాఘమ్మ గారు గర్భవతిగా నుండెను కదా ఆమెకు ప్రసవ దినములు సమీపించను. సమీపించిన కొలది నీరు చూపి అత్యధికముగా ఆమె ఎడలు వాచిపోయాను. అనారోగ్యం ప్రబలి లేచి కూర్చుండు స్థితి కూడా తప్పిపోయాను. క్రమక్రమముగా ప్రమాద స్థితి ఏర్పడుచుండెను. ఇంటి దగ్గరనున్న వారును వెంకట సుబ్బయ్య గారును కర్తవ్యమేమని విచారించి వైద్యులు ఎందరినీ ఔషధములు ఇచ్చుచుండెను. రాధమ్మ గారి స్థితి దినమునకు ఒక రీతిగా చెడుచుండెను. కానీ ఫలము కనపడటలేదు. స్వామికి ఈ విషయము తెలియపరచుడయా తెలియకుండుడయా అని ఆలోచించిరి. తెలుపుకుండిన ఆమె ఎట్లుండును తెలిసిన కొండంత పని పెట్టుకొని వెళ్ళిన స్వామి ఆ పనిని ఏమి చేసి రావలేను. కొలది దినములు భగవద్ అనుగ్రహమై నిరీక్షించిన ఆగిరి చూ ఆగిరి. కానీ రాధమ్మ గారికి స్వాస్థ్యము వచ్చినట్లు కనబడలేదు. చూచూ వారికి వెళ్ళకను ఆమె జీవించునను ఆశ కలగలేదు. స్వామికి ఈ విషయము ఇంతకాలం వరకు ఎలా తెలియజేయరైతురని ఇరుగు పొరుగు వారెల్లరూ కేకలు వేచిరి. అంత చేయనది లేక వెంకట సుబ్బయ్య గారు రాధమ్మ గారి ప్రమాద స్థితిని అంతయు వ్రాసి స్వామికి భద్రాచలము చేరినట్లుగా ఒక లేఖ వేచరు. 4-5 రోజుల గది భద్రశైలము చేరడు. సరిగా రామాయణ పారాయణము ఉపక్రమింపబోచుండగా నా లేఖ తెచ్చి ఒకడు స్వామి చేతికిచ్చాను. ఉత్తరము చూసిన తోడనే స్వామి నివ్వెరపోయాను. లేఖ చాలా నసుభంగానున్నది. దాని వైఖరి అంతయు అందిన వెంటనే క్షణమైన ఆలసింపక రావలేనని ఘోషించుచున్నది.
స్వామి విషాదమును చూసి ఈ వార్త వినిన ఒక 100 మంది జనం పరివేష్టించిరి. ఎవరికి దోచినట్లుగా వారు మాట్లాడుతుండరి. అట్టి స్థితిలోనున్న యామిన అసలు అట్లేల వదిలి వచ్చిదరని ఒకరు, మీ భగవద్భక్తుల అయిన వారికి ఎల్లదికి నీ ముందు పిచ్చి ఇట్లే అని ఒకరు, లేవండి లేవండి మోటలు ముల్లెలు గట్టదేమి అని ఒకరు నిచ్చవచ్చినట్లు భాషించుచుండిరి. తిరిగి ఇంటికి వెళ్ళుటకు వీలుగాక స్థాయిగా పారాయణము చేయుచూ ఉండు ఉన్న మనస్కరింపక నడి సముద్రమున పడినట్లుండే స్వామి ఏమీ పలుకక నిర్విణ్ణుడై కూర్చుండి ఉండరు. ఎంతలో అమరవాది సీతారామాచార్యుల వారని ఒక వైష్ణవుడు స్వామి స్నేహితుడు అతడికి వచ్చును. ఆయనకు దినమునకు ఒకసారి ఏమో స్వామిని చూడందే తృప్తి లేదు. అట్లు వచ్చు సరిగిన అతని గందరగోళముగా నుండెను. ఏమిటి కల్లోలమునకు హేతు అని అడిగి తెలుసుకొని ఆ ఉత్తరమును తీసుకొని చదివెను. పిమ్మట ఆయన తలయొక విధముగా మాట్లాడుతున్న ఆ పామర జనములను అందయ్యూ లేవండి లేవండి నీకేమి తెలియదని మాట్లాడుతుండదని గడ్డలు వేచి విసిరి ఆ ప్రాంతము నుండి వెడలగొట్టెను. పిలుపు నా వైష్ణవుడు స్వామిని సమీపించి, మీ అభిప్రాయమేమి, ఇంటికి వెళ్ళవలి నేను తలంచుతుండే అని ప్రశ్నించను. అంత స్వామి, ఏమి చేయటకు దోషుట లేదండి అని సమాధానమిచ్చను. పిలుప నా పండితుడు, మీరింటికి వెళ్ళవద్దు, స్థాయిగా పారాయణము చేయుడు. గృహనమునకు వెళ్ళి మీరు చేయనది ఏమీ లేదు. రాఘమ్మ గారి వ్యాధి తీసివేయలేరు. ఏకైక భగవత్ సేవ ఎందున్న మీకు సమయమున ఆపత్తు రాదు. అట్లు వచ్చిన కులశైలములు తొంగిపోవును. దివాకరుడు పశ్చిమమును ఉదయించును. సర్వరక్షకుడు సర్వనియంత సర్వభారవహుడైన రాముని పరిమేద నుండగా మీకు ఆపద వచ్చిందంటే ఈ శాస్త్రములన్నీ నేల కల్పన. ఈ రామాయణమును ఎత్తుకొని పోయి గోదావరి వరదలు త్రొక్కి రావలసినది. ఈ యజ్ఞోపవీతము నాకేలా తెంచి పొయ్యిలో భారవేచదు. ఇట్లే మహాత్ములు కొందరు 99 మెట్లెక్కి ఒక్క మెట్టు ఎక్కలేక భంగపడుచుందరు. ఏ అత్యవసాయముతో మీరు బయలుదేరి వచ్చిందరూ ఆ నిశ్చయము నుండి తప్పవద్దు. భద్రాచల రాఘవేశ్వరుడు రాధమ్మ గారి గడ మంత్రసాని బిడ్డను కనిపించి, ఫలానా బిడ్డయని మీకు వచ్చి చెప్పకపోయినా నేను కులము నుండి వెలువడెదను. మీరేమియో తత్తరపాటు అందవలదు. సర్వజ్ఞుడు సర్వశక్తుడు దయాసముద్రుడైన భగవానికి దాస్యరథులైన మీరు ఇట నుండగా రక్షింపలేకున్న ఆ సేవ వలన ఫలమేమి? తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని వాడు చెప్పుచుండగా భయపడవలసిన పని ఏమున్నదని ఇట్లా శ్రీ వైష్ణవుడు భగవద్ ఆవేశమున మహాప్రవాహంతో చెప్పి వచ్చను. నిజముగా నా పలికిన వాడు రామచంద్ర స్వామియే లేకున్న అట్టి స్థితిలో అంతగట్టిగా పలుక మనుషులకు శక్తిమగుదా. పిడుగు వంటి వార్త చే కాలుష్యము నుండి ఉన్న స్వామి జ్ఞానజ్యోతి సీతారామాచార్యులు వారి వాక్యముల చేత చక్కగా అభ్యాసించను. ఇంటికి వెళ్ళక పారాయణము చేయుచు తమ కార్యమును నిర్వహించుకున్నటికే స్వామి నిశ్చయపడెను. నేను వచ్చుటలేదు, జగదీశ్వరుడే సర్వభారవహుడు, జాగరూకతతో మాత్రం ఉండుడని స్వామి ఇంటికి ఉత్తరము వ్రాసను. కొన్ని దినములు గడిచను. మరల ఇంటి వద్ద నుండి లేక స్వామికి రాలేదు. ప్రతిదినమును సీతారామాచార్యుల వారు స్వామి కడకు వచ్చి, ఇంటికడ నుండి ఏదైనా వార్త వచ్చనా అని అడుగును. రాలేదని తెలియగానే, ఈ మాట రాధమ్మ గారికి ఏమి బిడ్డ కలుగునబ్బా అని వికల్పించి, భద్రాచల రాముల వారి అనగా మగపిల్లవాడి పుట్టునని అనును. సీతమ్మ గారును రాధమ్మ గారు హాయిగా ప్రసవించి సుఖంగా నిండినా సరే లేకున్ననిక నేనును రామునకు తులసి కైంకర్యము చేయను సుమాయను పలుకును. భక్తవాక్యంబుల బాలవాక్యంబుల భగవంతుడు అని పెద్దలు చెప్పుదురు. మహాత్ముల వాక్యములు వ్యర్థములుగున వారి హృదయములకు తగిలిన మంచి కానీ చెడు కానీ ఎవరకపోవున మరికొన్ని రోజులు గడిచిన వెనుక ఇంటి దగ్గర నుండి రాధమ్మ గారు ప్రసవించినదనియు మగపిల్లవాడనియు ఉత్తరము వచ్చెను. ఇంటి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం అనగని కృష్ణవేణమ్మ గారు ఏమి సంగతి వచ్చినదో అని ముందెవరితోనూ చదివించుకొని విని శుభవార్త ఏదనుక అప్పుడు దాన్ని తీసుకుని దేవాలయమున పారాయణము చేయుతున్న స్వామి కడకు పోయారు. స్వామియు ఆ లేఖ చూసి భగవానుడు అనుగ్రహించినందుకు ఎంతయు సంతసించను. వర్షం. ఒకనాడు స్వామి మధ్యాహ్నం 2 గంటలకు మంటపమునకి పారాయణం మొదలెడను. వెంటనే కారు చీకట్లు క్రమ్మచూ మింట దట్టముగా మేఘములు పట్టెను. ఉరుములు పిడుగులతో వాన ప్రారంభమాయను. 2 గంటలకు ఆరంభమించిన వర్షము సూర్యాస్తమయమైన ఆగలేదు. మిన్ను చిల్లులు ఓడినట్లు కడవలతో ఉమ్మరించినట్లు పగిది మహత్తరమైన ధ్వనితో జడివాను పడుచుండెను.
జగత్తునికి ఏదో ప్రళయం సంభవించుతున్నదని జనులు భయపడి వీధుల వెంట బొడ్డులతో మహాప్రవాహముగా నీరు పారదొడగను. చీకటి పడిపోయిను. స్వామి పారాయణం ముగిసను గాని ఇంటికి వెళ్ళటకు తెరిపిలేక మంటపముననే నిలిచిపోయాను. నాడు 22 దుక్కుల వాన కురిసినదని ప్రభుత్వం లెక్క వేసినది. రాత్రి 8 గంటల అవసరికి ఒక మాదిరి వర్షము తగ్గాను. ఇక లాభం లేదని స్వామి పారాయణ గ్రంథమును రంగవస్త్రముతో ముడిచి ఆ పైన ఉత్తరయమును చుట్టి తీసుకుని బయలుదేరి ఇంటికి వచ్చిరి. స్వామి గృహమునకు వచ్చేసరి కృష్ణవేణమ్మ గారును రక్తమయు దీపమునకు నిర్వహింపుల కూర్చుండి అంత వృద్ధుపోయిన గనక స్వామి రానందులు కోసట ఏమాయను అనియు, నీ వర్షమునకు పూడివాడలో ఇండ్ల దగ్గర బంధువులు ఏమయ్యను అనియు వాపోతుంది. స్వామి చూసిన పిదప, అయ్యో ఇంటికడ బిడ్డలు ఏమైపోయిరు, ఈ వర్షం వలన ఏమి చేయను, మరల ఇండ్లకు పోయి మనల మనుమలను కోడల్ని చూడగలను లేను అయిన కృష్ణవేణమ్మయు, అయ్యో చెల్లెలు కూతురు ఒకదాన్ని పెంచుకొనిచున్నానమ్మా, ఇక దాన్ని చూసి పంతులేదు కాబోలునమ్మా, ఇల్లు వాకిలి ఏమైపోయినో అయిన రత్తమ్మయు చెరి ఒక వైపు నా మొదలెడిది. స్వామివారి అజ్ఞానమునకు మాటలను చూడగానే అపరిమితంగా కోపం వచ్చును. వర్షమునందు వచ్చుడిచే వస్త్రమును తడిసిపోయాను. అందులో వలన స్నానములకు నీరు తోడండి, ఆ తరువాత మాట్లాడదని స్నానమాడి పొడి బట్టలు ధరించి ఇక మునుమిడిను. ఏమిటి మీరిందాక అన్నది, అధికముగా వర్షం కురిసినంత మాత్రమే ఇంటి ఇంక చేరరా, ఇంటి దగ్గర వారు చూడగారు కాబోళ్ళని విచారమా, ఏమి అంతగా చచ్చిన లోకమున ఏమిటి, భద్రాచల రామ సన్నిధానమును చచ్చుట కన్నా కావలసిన ఏమున్నది, మీరిరువును ఇరువురును చచ్చిన పారవేసుటకు దహనాది క్రియలు చేయటం. ఒకవేళ నేను నువ్వు పోయినా చిక్కే లేదు కదా రత్తమ్మ, ఎక్కడి చెల్లెలు కూతురు, ఎక్కడి నీవు, నేను ఇంతకాలం నుండి చేసిన జ్ఞానబోధ అంతయు ఏమైపోయాను, తిని పడి ఉండలేక అంత పిచ్చి పట్టు కొట్టుకొనిస్తున్నారా అని మునిమిడెను. అందరితో కృష్ణవేణమ్మ గారును రత్తమ్మ గారును కిక్కురు మనకంద ఇల్లు దూరిది. గృహాగమనము. శ్రావణ మాసాంతమున స్వామి భద్రశిఖరి బయలుదేరి వెళ్ళరు. అప్పటికి మార్గశీర్ష మాసము సగము గడిచను. శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిర ఇంకను రామాయణం 2-3 పర్యాయములు చదువవలసి ఉండను. ఇంటి యొద్ద వ్యవసాయ తరుణం పైకొనుడిచే కోతలు వెనుకబడిపోయాను అని లేఖ వచ్చారు. ఇక 32 పర్యాయములు కొరతబడిన 2-3 సారు రామాయణ పారాయణం ఇంటి దగ్గర పూర్తి చేసుకునవచ్చునే నేను గృహమున గేయవలయనని స్వామి సంకల్పించను. ముహూర్తము నిర్ణయించును. రేపు ప్రయాణమనగా ఊరిలో పరిచితులై అత్యంత ప్రేమతో విడిచి బ్రతకలేమని వదరుచున్న స్నేహితులకెల్లరికి నువ్వు చెప్పను. మిత్రులైన వైష్ణవ పండితులు తమ ప్రయాణమును గురించి చెప్పగా వారు స్వామి వియోగమునికెంతయు చింతించి, మీ వంటి పరమభక్తులు మహాత్ములని భద్రాచలమునే ఎంతవరకు గానమైతుమి, ఏ జాతి ఎందునూ ఇంతటి అచంచలమైన వైదిక నిష్ఠుల చూడలేదు, మీ సాంగత్యమునని 4 మాసముల కాలము మహానందముగా వెళ్ళిపోయినది, రామదాసు గారి చరిత్రమును విని తెలుసుకుంటుని మీ చరిత్రమును కన్నులారా చూడనోచితిమి, మీ ఇరువురకును భేదము లేదు, సుఖముగా పోయిరండు, మీరు ఇరు చేరగనే క్షేమముగా చేరినట్లు లేఖ వ్రాయుడని రానున్న స్వామి ఎడబాటునకు ఎంతయో పరితపించిరి. స్వామి ప్రతిదినమును రేలందు చెప్పు రామాయణ కాలక్షేపమును విని ఆనందించు వారు వందల కొలది గలరు. భద్రాచలం పోలీసు కేంద్రం ఒకటిచి నిత్యమును 30 పోలీసులు కూడా వచ్చి ఆ ప్రయాణమును వినిరి. వారికి స్వామి అందు అత్యంత భక్తి కుదిరెను. స్వామి ఈ ప్రయాణమును వినగనే వారెల్లరూ నిరుత్సాహులై వచ్చి, అయ్యా మీ ప్రయాణమును మా యందు దయించి 2 రోజులు ఆపుడు, మేము ఒక కోరిక పెట్టుకుని ఉంటుంది, మీరు గృహమునకు ఏగు సమయమున మేమందరము ఆయుధములతో కూడుకొని ఒక రాష్ట్రపతిని గవర్నర్ను సాగనంపునట్లు మేము కొత్తగూడము వరకును పంపి రావలేనని గంపెడ ఆశతో ఉన్నారు. మీరు రేపే ప్రయాణం అనుదించిన మా కోరిక విఫలమైనట్లే. ఎందువలనగా మండలాధికారి కలెక్టర్ నిన్ననే భద్రాచలం వచ్చి బస చేసి ఉన్నాడు. అతడు రేపును ఇచ్చటనే ఉండును. ఉండగా మే పని చేయుటకును ఎటవోవుటకును వీల్లేదు. మా ఎందు పూర్ణానుగ్రహముంచి ఈ చిన్న వాంఛ తీర్పుడని వేడుకొనిది. స్వామికి ఎప్పుడును దంభమని బొత్తిగా గిట్టదు. కావున వారు రక్షదమన్న ఈ దాంభికృత్యమును మనస్సును రుచింపగా
నాయనలారా, మీ ఈ భక్తి విశ్వాసములే చాలును. నన్ను మీరే అదే విధముగా పంపినట్లు తలంచుకుందను. ఇప్పటికే కాలాతీతమైపోయినది, నేను వెళ్ళక తప్పదు. అయినను విరాగులమై సత్వ ప్రధానులమైన మాకేల ఈ రాజసము, మీరిప్పుడు పలికిన మాటలే మాకు చాలునని వారి నోదార్చి సమాధానము చెప్పి పంపారు. భద్రాచల రఘోత్తముని కడ అనుగుణుగైకొని రెండవ నాడు ఉదయము బయలుదేరి వందల కొలది జనములు గోదావరి వరకును స్వామిని సాగనంపిరి. స్వామి గోదావరి యందు పడవనెక్కిరి. భక్తి గరిష్ఠులైన స్త్రీలు కొందరు స్వామిని విడవనోపక వలదన్నను ఊరు కొనకు గోదావరి యందు రవికలు తడియు వరకును దిగి రామవియోగ దుర్భరపయోరమసిలో పడినట్టి కోసల ప్రజల భంగి మధురాపదికి పోవు మధుసూదనని చూచి అల్లాడు గోప చంద్రాస్యలట్లు కలపెన్ నిధానంబు కానరాగేగిన పలు దుఃఖమందు పేదల విధాన ఆరణ్యవాసార్థమరుగుచున్నట్టి ధర్మజుని వేడలేని బ్రాహ్మణుల పగిది స్వామి ఇంటికి జనుచుండ సాగనంపి వారి విడువంగలేక నవ్వగులు మిగుల అమల గోదావరి పూరమందు నిలిచి పోరుమని ఎచ్చినప్పుడ పుణ్యవతులు. అంటే భక్తుల వియోగమునకు కొంత దుఃఖించి వారు వారిని అనునయించి ఎట్టకేలకు ప్రయాణము సాగించి వారును స్వామి అధిరోహించిన ఆ కలము గానవచ్చు వరకును అట్లే నిలువబడి పెదవ వెనుకకు తిరిగి మరల మరలు చూచుచూ చేయనది లేక శోక వివసులై ఎండకేకరి స్వామియు కదిపై ప్రయాణముల ఊరు చేరెను. స్వామి వచ్చు చుండెనగనే పూడివాడయందున్న భగవత్ సంబంధులెల్లరూ ఎదుర్కొనరి. పలుమారు శ్రీరామ భవ్య చారిత్రం జది విన పావన అస్యంబుతోడ సత్వదీక్షాభక్తి జటిలమయ్యది గిన ఇంబైన భైర గడ్డంబుతోడ రాఘవేశ్వర పాద రాజీవ సేవ సేమసరాడు బ్రహ్మ వర్చసముతోడ కడునున్ననయ్యొప్పు నెడిద పాలమునందు కుమరారు మోవ్వ తుండ్రములతోడ వచ్చు బ్రహ్మర్షి వరియు నిర్విహిత ఘోర నిష్టరోదగ్రతర తపో నిర్మలాత్ము శాంతి కళికా వికాస ప్రసన్న చిత్తు స్వామి గాంచిరి కనుల పాపములు ఓవా. ఇట్లు దర్శించి నమస్కరించి అద్భక్త బృందమును కుశలమడిగి వారితో గృహమునకు వచ్చి స్వామి భద్రశిఖరిని రామసన్నిధానమును తాను ఆచరించిన తపో విధానమును జరిగిన విశేషములను అతని భక్తుల చరిత్రమును అంతయో చెప్పి ఆనందపరిచిరి. రామసన్నిధిని తపోనేయో నియమమున రామందగా జన్మించిన అప్పుడ ఉద్భవించిన బాలకునకు దాసరధేరి నామకరణం వనర్చిరి. ఇట్లు ప్రభవ నామ సంవత్సరమునందు స్వామి తమ 35వ ఏట భద్రాచలమ్మన రాఘవేశ్వరుని సమీపమ్మన రామాయణ తపంబు గావించి ఇల్లు సేరిరి. భద్రశైలమ్మల పారాయణము చేయినప్పుడు ఏమీయో కనపట్టలేదు గాని ఇంటికి వచ్చిన పెద్ద స్వామికి 2 మాసముల వరకు కూర్చుండలేకపోయాను. కూర్చుండను పేవులు పూయు కడుపును అధికముగా నొప్పి పుట్టసాగాను. పారాయణ సమయంలోనే అట్టి స్థితి కలిగిన కావ్యభంగమగురు. కానీ భగవంతుడు వారి విషయం నాట్లేలు చేయను. కురు పాండవ యుద్ధమంతయు ముగిసిపోయిన వెనుక భీష్మ ద్రోణాదులు అస్త్రములు చేయి అప్పుడే కాలిపోవలసిన అర్జునుని రథమును శ్రీకృష్ణస్వామి అంతదనుక నాపి అప్పుడు కాలవిడిచను కదా. వానికి అసాధ్యమేమున్నది? అట్లే స్వామి ఇంటికి చేరిన పిదప నీ అనారోగ్యం సంభవించను. సీతారామాచార్యులు వారు స్వామిని చూడవచ్చి ఈ విషయమును తెలుసుకొని, నాయన రామాయణ ఊష్మలములైన బీజాక్షరములు అనేకములున్నవి, అందువలన ప్రేమలన్నీ నుడిగిపోయినవి, కొంత విశ్రాంతి మీద గాని మరలా పాటనకు రామని చెప్పిరి. అట్లే 2-3 మాసములు గడుచినప్పటికీ బాగపోయి స్వామికి ఆరోగ్యము చేకూరను. ఎప్పుడైననేమి స్వామి తన జీవితకాలమున శ్రీమద్ రామాయణమును 120 సార్లు పారాయణము అనరించిరి. స్వామినకు భగవన్మూర్తిగా నూరివారు తలంచుచుండరి. ఊరువారే కాదు దేశము అట్లు భావింపసాగను. వారి నిస్సంగత తేజము ప్రభావము పాండితీయ అకలుష భగవత్ పరత్వము తపో గరిష్ట దేశమునకు తెలిసిన కొలందియో వారి ఎందు భక్తి విశ్వాసములు హెచ్చిపోయాను. వారి వాక్యము వేదాక్షరముగా జనులు తలదాల్పసాగిరి. వీధుల వెంట స్వామి వెళ్ళుచుండగా ఎట్టి మూర్ఖులను కూర్చుండలేకపోయాడు వారు. వారు దూరమే దేశమేగు వరకు నూలేచి అట్లే నిలవబడవలసినది ఆ తేజోబలం అట్లు ప్రేరేపించుచుండెను. ఆచార్య పీఠాధిష్టానము. ఒక పని తమ బోధ వలన భగవద్భక్తికి నభిముఖులైన కొందరిని చూపి
వారికి పంచ సంస్కారం చేయమని గురువులైన సీతారామాచార్యులు వారు కోరగా వారు నాయన నీవే చేయుము, నీ చేతిలో పంచ సంస్కారం నందుడి కన్నా అధికము గలదా ఆయన స్వామికి సుదర్శన పాంచజన్యములు ఇచ్చను. అది వరకే స్వామి వలన మంత్రదీక్ష నందవలేనని ఆశించి తిరుగుచున్న వారికెల్లా దీక్ష రసంగుడికి ఇట్లా ఆచార్య అనుమతి వచ్చను. పెద్ద సమీప గ్రామవాసి యొక్క పవిత్రుడ కలలో కనపడి భగవంతుడు రేపు నీవు రేపు పంచమగనకు పూడివాడకే వెంకటదాసు స్వామి పాదములు ఆశ్రయించి మంత్రోపదేశమును పొందే తరింపుమని వాక్కుచ్చను. అట్లే ఆరేయే స్వామి స్వగ్రమును దోచి రేపు నా ప్రేరణ వలన శిష్యుడు వచ్చుచున్నాడు, వానికి మంత్రోపదేశము గావింపుమని చెప్పాను. ఈ స్వప్నము ఏమా అని స్వామి విచారించుచుండగా ప్రభాతముననే స్నానము గావించి అతడు స్వామి కడకు వచ్చి స్వప్న వృత్తాంతము నిలిపే ఉపదేశమును అర్థించను. ఒకరేయి కలిగిన ఈ స్వప్నమునకు స్వామి విభ్రాంతుడుంది, భగవదాజ్ఞ మేర రాదు, సర్వశేషి అనుగ్రహము సంకల్పము ఇట్లున్నది గాబోలునని అతనికి మంత్రోపదేశము గావించి ఆచార్య పీఠాధిష్టానంబు తొలుదలుతగా నడుగిదిరి. ఇట్లు స్వామి ఆచార్యకము పోనుటకు ఆచార్యానుమతియు భగవదాజ్ఞయు కూడి వచ్చను. వెంకటదాస స్వామి బ్రాహ్మణేతరులైన కాపులు కదా, విప్రులకు మాత్రమే యోగ్యమైన గురుత్వము నెట్లు వహించరి, ఇతరులను వారి నెట్లు ఆశ్రయించరి. శ్రియ శూద్రాదయశ్చాపి బోధయే అర్హితాహితం యదార్హే మాననీయాశ్చ నార్హంత్యాచార్యతాం క్వచిత్. స్త్రీలు శూద్రులు జ్ఞానశక్తి ఉన్నంత వరకు ఇతరులకు బోధింపవచ్చును, తగిన సమయములందు వారిని పూజింపవచ్చును, గాని ఆచార్యత్వమును మాత్రము వారెప్పుడును వహింపరాదు, మంత్రోపదేశాదులు చేయరాదు. శాస్త్ర నియమములు ఇట్లుండగా అట్టి పని వారెట్లు చేశారని అభిజ్ఞులు సందేహం పడవచ్చును. పంచ సంస్కారాదులు చేయవలదని స్వామిని వారింపవచ్చి వాదమున భంగపడి పరాభవం పొందిన వారును పెక్కులు గలరు. ఈ విషయములు కొంత విమర్శింపదగియే ఉన్నది. వర్ణ విచారము.